దయ్యం పడితే మనిషిని పిచ్చి వాళ్ళుగా చేస్తుంది కేకలు వేసేవారినిగా చేస్తుంది నెమ్మది లేని వారిగా చేస్తుంది ఆ దయ్యం యొక్క చేస్తులు ఎలాగుంటాయో ఇంతకుముందు దయ్యాలు పట్టే వీరినివ్వారు ఈవేళ కొందరిని కాదు అందరిని పట్టుకున్న దయ్యాలు నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీళ్ళు దయ్యం పట్టింది వీళ్ళు దయ్యం వారు కొంతమందికి ఇప్పుడు నేనేమన్నాను అందరికీ పడుతున్నాయి దెయ్యాలు ఏం తెయ్యాలు పాపాలు దెయ్యాలు చెడు కోరికలు తెయ్యాలు దోషణలు తెయ్యాలు అసూయ తెయ్యాలు కోపం అనే తెయ్యం క్రోధం అనే దెయ్యం కాఠిన్యమనే దెయ్యం ఇలాంటివన్నీ విడిపించడానికి వచ్చాడు ప్రభు దేవుణ్ణి కలిగిన బిడ్డలముగా మనం ఉండాలి కానీ ముందుగా చెప్పుకున్నటువంటి దుర్గుణాలు ప్రేమ లేకపోవడం తోటి వారిని గౌరవించలేకపోవడం పెద్దలైనటువంటి వారిని గౌరవించకపోవడం తల్లిదండ్రులైన వారికి లోబడకపోవడం అవిధేయులుగా ఉండడం పౌలు గారు చాలా పెద్ద జాబితా బ్రాసారి అంచదినాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు రహితులు ప్రేమ లేని వాళ్ళు అతి ద్వేషులు చాలా ఎక్కువగా దూషించి ద్వేషించేవారు స్వార్థప్రియులు సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారట పోయి మనం ఎలాంటి వారం అవ్వాలి ప్రేమ కలిగిన వారం అవ్వాలి నెమ్మదిగా మన జీవితాన్ని నడిపించుకోవాలి ఇది సముద్రం అందులో నీ పడవ నీ పడవ ఎంత ఇంత పెద్ద సముద్రములో నీ పడవ ఎంత పడవ యొక్క పరి పరిమాణము ఎంత ఇంత పెద్ద సముద్రములో వడ్డీగూడెం మన సంఘం వారు కాలువల దగ్గరికి వెళ్ళేవారు ముఖ్యంగా మరి పాతపాడు ఇవన్నీ దాటి అవతలకి వెళ్ళిపోతే లక్ష్మీపురం అక్కడి నుంచి దొంగపెండి మాట్లం గరిసెపూడి ఇవన్నీ వచ్చేవి ఈ గ్రామాలన్నిటికీ కేవలము లాంచీ మీదే ప్రయాణం అయితే దోనుల మీద ప్రయాణం ఉండేది పడవల మీద ప్రయాణం ఉండేది ఈ లాంచీ అయితే పెద్దది పరిమాణంలో దోని అంతా పడవ అంతా పడవ కంటే ధోణి ఎంత చిన్నది ఇంత పెద్ద కాలువలో కెరటాలు వచ్చినట్టుగా వచ్చేవి అలలు ఈ లాంచి వెళితే అలాంటి సందర్భాల్లో ఆ దోనిని నడుపుకుంటూ వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా నడవాలి ఆ దోని నీవు సరిగా నడిపించుకోకపోతే మునిగిపోతే ప్రాణహాని కలుగుద్ది అందుకని నీవు కూడా ఒక చిన్న దోని వంటి జీవితాన్ని కలిగిన వాడవు నీ జీవితమైన నా జీవితమైన మానవులు ఎంతటి వారైనను ప్రధానులైనను రాజులైనను రాణులైనను చక్రవర్తులైనను కోటీశ్వరులైనను ధనవంతులైనను ఈ మానవ జీవితము సముద్రములో ఉన్న ఒక పడవలాటిది నీ ప్రయాణం జీవిత ప్రయాణం జాగ్రత్తగా నువ్వు తీసుకెళ్ళకపోతే ఆ సముద్రము ఎందులో ప్రయాణం చేస్తున్నావో ఆ సముద్రమే ఆ అలలే నిన్ను ముంచి వేస్తాయి ఆ తుఫానులే నిన్ను ఒడ్డుకు రాకుండా ముంచి వేస్తాయి నీటి సముద్రపు అడుగు భాగంలో తీసుకెళ్ళిపోతాయి